రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్లో పాలన సాగిస్తున్న బీజేపీకి ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి రైతుల నుంచి మొదలు ఉద్యోగులు వ్యాపారులు నిత్యం ధర్నాలు ఆందోళనలు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతోంది పోలీసులే ప్రభుత్వంపై తిరగబడడం అక్కడ పరిస్థితికి అర్థం పడుతుంది వచ్చే డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అన్ని వర్గాల్లో భూపేంద్ర పటేల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇరవై రెండేళ్లగా ప్రతిపక్షమే లేదంటూ పాలన సాగిస్తూ రైతులు ఉద్యోగులు కార్మికులను నోరెత్తకుండా చేసిన బీజేపీ నేతలకు ముచ్చమటలు పడుతున్నాయి సకల వర్గాల్లో రగులుతున్న ఆగ్రహం మంటలకు భయపడి వివిధ వర్గాల డిమాండ్ల పరిశీలనకు ప్రభుత్వం నలుగురు మంత్రులతో కమిటీ వేయాల్సి వచ్చింది గుజరాత్ ప్రభుత్వం మొదట తిరుగుబాటు చేసింది పోలీసులే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలపై బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు కనీసం పట్టించుకోలేదని ఆగ్రహించి నెల క్రితం మెరుపు సమ్మెకు దిగారు దీంతో షాక్ కు గురైన బీజేపీ సర్కారు పోలీసుల సంక్షేమానికి ఐదు వందల కోట్లు విడుదల చేసింది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం భారతీయ కిసాన్ సంఘ్ కూడా బీజేపీ ప్రభుత్వంపై పోరు సైరన్ను మోగించింది కచ్ బాన్సాకాంత్ జిల్లాల్లో అధిక విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకంగా గురువారం ధర్నాలు రాస్తారోకలు నిర్వహించింది రాష్ట్రంలో సగం కరెంటు ఆదానీ పవర్ నుంచి కొనుగోలు చేస్తుండటంతో ఛార్జీలపై ప్రభుత్వానికి అదుపు లేకుండా పోయింది దీంతో రాష్ట్రమంతా ఒకే రకం ఛార్జీలు వసూలు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న తొమ్మిది వేల మంది తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు ఈ ఉద్యోగుల దెబ్బకు ఏకంగా రెవెన్యూ శాఖ మంత్రి జితేంద్ర ద్వివేది పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది గుజరాత్లో మాజీ సైనికోద్యోగులు కూడా బీజేపీ ప్రభుత్వంపై తిరగబడ్డారు అమర జవాన్ల కుటుంబాలకు బీజేపీ ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఎక్స్క్రేషియా ఇస్తుంది ఇది అన్యాయమని ఆ మొత్తాన్ని పెంచాలని ఆరు నెలలుగా వారు ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డంతో ఉద్యమానికి భయపడి బీజేపీ ప్రభుత్వం ఒక లక్ష ఎక్స్క్రేషియాను ఒక కోటికి పెంచింది గుజరాత్ లో ఇరవై ఆరు వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ప్రభుత్వంపై పోరు మొదలుపెట్టారు పెట్టారు గుజరాత్ హెల్త్ ఎంప్లాయ్మెంట్స్ ఫెడరేషన్ సంస్థ ఆధ్వర్యంలో గత నెల ఎనిమిది నుంచి సమ్మె చేస్తున్నారు గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా పిఆర్సీ కోసం పోరుబాట పట్టారు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కాంట్రాక్ట్ వ్యవస్థను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు